ఫ్రెండ్స్, మన మా ఫ్రెండ్ లక్ష్మణ్ ఫోన్ చేసిన డైరెక్టర్ అని చెప్పారు కదా, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈవెంట్స్ కూడా చేస్తుంటారు మా ఫ్రెండ్ లక్ష్మణ్. నేను ఫుడ్ బ్లాగ్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ ఆ సినిమా పోయి చూడు ఒకసారి అన్నాడు. బల్గం సినిమా పోయినంటే ఫస్ట్ చెప్తున్నా, బల్గం సినిమా అందరు చూడండి. అంటే పల్లెటూరి వాతావరణం ఫీలింగ్స్ చాలా బాగా ఇచ్చింది, దానికి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అది బల్గం సినిమా అందరు చూడండి. సినిమా నాకు అంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చింది. మాకు కూడా 34 ఎకరాలు ఉంటుండే, 50 అట్లా ఇట్లు ఉంటుండే, ఒక 20 మెంబర్స్ వర్కర్స్ ఉంటుండే. చిన్నప్పటి రోజు గుర్తొచ్చింది నా పల్లెటూరు వాతావరణం. మార్నింగ్ లేవగానే అంటే కాపుకుంటాం కట్టెలు పెట్టి ఇంటి మీద మట్టి పోయి, అంటే ఆ పాత్ర రోజులు గుర్తొచ్చింది నాకు. ఎందుకో చిన్నప్పుడు నా స్కూల్ రోజులు గుర్తొచ్చింది. అంటే పల్లెటూరులో పెరిగినా కాబట్టి ఇప్పుడు పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి మెమోరీస్ వస్తాయి, సిటీలో ఉన్న వాళ్ళకు అసలు పల్లెటూరు వాతావరణం ఆ ఫీలింగ్స్ తెలుస్తాయి. అంటే మన వేణు మన జబర్దస్త్లో ఎంత కామెడీ క్యారెక్టర్, కానీ అంత భావోద్వేగాలు మనసులో ఉన్నాయనుకోలే. వేణు కంగ్రాట్స్, దిల్రాజు కూడా థ్యాంక్స్. ఎందుకంటే చిన్న సినిమా రిలీజ్ కావడం అంటే మిలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే రిలీజ్ అవుతుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఒక 15 కింద కూరాలనుకున్న వేణు సినిమా ఇండస్ట్రీ ఎలానే వచ్చి, అంటే ప్రతి పని మీద ఇష్టం ఉంటే ఎలా ఎదుగుతారు చూడండి. ఆయన కూరగాయలనుకున్న చిన్న సిరిసిల్ల చిన్న మనిషి, ఇవాళ జబర్దస్త్లో కామెడీగా ఉండి సుధీర్ లాంటోని కూడా లైఫ్ ఇచ్చిందట. సినిమా తీసేంత సక్సెస్ కావడం, సినిమా పెద్ద స్టోరీ మీద అప్పుడే స్టార్ట్ అయింది ఒకడు నా సినిమా అని. ఇప్పుడు కథ మీద తెలంగాణ చరిత్ర అది, ఒక ఇంటి పెద్ద మనిషి అల్లుడు పిల్లలు విడిపోతారు, ఆయన ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని బ్యాగులు పెట్టుకుని తిరుగుతాడు, తర్వాత వాళ్ళ ఆత్మ ఆ కుటుంబాన్ని ఎలా కలిపింది అది కొంచెం కామెడీ టచ్ లో. నెక్స్ట్ ఏడిపియడం, నా ఇంకో ఆ రోజు ఏంటంటే సినిమా పోయిన అదే రోజు మా బంధువులకు ఆయన చనిపోయినని నాకు వచ్చింది వార్త. చాలా ఫీలింగ్స్ అసలు చాలా అనుభవం, చాలా వేసేసాను నేను కూడా, చాలా ఫీలింగ్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఎదుగుదల, కోట్లు, వన్ భూమి ఇంత, ఇన్ని కోట్లు, ఆ ఇల్లు, ఇన్ని కిరాయిలు అంటూ, కానీ ఒక ప్రేమ ఆపేతలు తగ్గిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతకని డబ్బు అవసరం మీ కుటుంబం అవసరాలకు, దాని తర్వాత ఎంతున్నా సున్నత సమానం, ఒక ఒక ఎదుటి ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఆ ఫీలింగ్ చూస్తే చాలా మంచి అనిపించింది. ఒక తెలంగాణలో ఒక మా ఫుడ్ మీద అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు ఫుడ్ మీద ఒక రోజు అవుతాయి, అంటే బొక్క వాళ్ళు లేదు నాకు. ఆ చిన్న విషయం మీద రెండు కుటుంబాలు, అల్లుడు కొడుకు విడిపోతారు, వాళ్ళు విడిపోయినందుకు వాళ్ళ ఫోటో బ్యాగ్ పెట్టుకొని తిరుగుతారు, లాస్ట్ హీరో ఆ ఫోటో తీసుకొస్తే అప్పుడు ఆత్మ శాంతిస్తుంది. దాన్ని అందంగా మలిసిండు 2 గంటలు. నేను అవతార్ 2 సినిమా చూస్తే నాకు అది అనిపించలే, బోర్ కొట్టినప్పుడు అప్పుడు. అలాంటి ఇంత చిన్న కథ కూడా అందంగా మలిసి నాకు ఇప్పుడు అయిపోయింది అనిపించింది సినిమా. అంటే వేణు కంగ్రాట్స్, దిల్రాజు సార్ ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు కోట్లు పెట్టి పెద్ద పెద్ద హీరోలు పెట్టి సినిమాలు తీస్తారు, ఒక 100 కోట్లు పెడతారు, 3-4 కోట్లలో ఒక 10 మందికి అవకాశం వస్తుంది. చిన్న సినిమాలు ఎదుగుతాయి, కొత్త కథలు వస్తాయి. దిల్రాజు గారు మీరు చిన్న ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి, మీరు పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి ఇండస్ట్రీ ఉంటుంది, చిన్న ప్రొడ్యూసర్స్ అనుకో థియేటర్లే దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్రాజు గారు థ్యాంక్స్ ఇలాంటి సినిమాలకు ఎంకరేజ్మెంట్ చేసినందుకు, చాలా నచ్చింది. అసలు తెలంగాణ విలేజ్ వాళ్ళు అందరి విలేజ్ అందరూ చూడాలి. అసలు సిటీలో చూస్తేనంటే తెలుస్తుంది విలేజ్ వాతావరణం, నాకే చాలా బాగా అనిపించింది. అండ్ ప్రెజెంట్గా ఉంది అన్ని మర్చిపోయి, ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తా, అమెరికాలో ఫుల్ లక్షల్లో డాలర్స్ ఇన్కమ్ వదులుకొని ఎంత ఒత్తిడిలో ఉన్నాయి, డబ్బులను తీసుకుపోయి ఒక పేపర్లు ఇచ్చిండు, టెలిఫోన్ బాక్స్లో పెట్టేసి గుట్టకిని పోయినట్ట, హాయ్ అనిపించినట్ట, ఇదంత తరగమని 16 ఏళ్ళు కింద పడ్డ ఫుడ్ తిన హాయి ఉండడం. అంటే ప్రతి మనిషి ఎదుగుదల దీనిలో పడి నిజమైన హ్యాపీనెస్ కోల్పోతున్నాం. ఆ తుమ్మ ఇంట్లో నేను నిజమైన హ్యాపీనెస్ కోల్పోతున్నాం, డబ్బు వెనుకబడి ఆత్మీయుల ప్రేమలు బంధాలు. అసలు సినిమా పేరు బలగం కాదు, బంధు బలగం పెట్టాడు. ఆ రోజు తెల్లారే మా బంధు చనిపోతే పోయాను, అంత ఏడవడం అవన్నీ గుర్తొచ్చినాయి. సినిమా పర్ఫెక్ట్గా తీసాడు, అంటే అందంగా తీశాడు. చెప్పడం సినిమా ఈజీ, వాడు నా కథ అన్నాడు కానీ సినిమా ఈజీ, కానీ చెప్పే విధానం గొప్పతనం అది. అంటే ఆ ఏడుపులు ఎంటర్టైన్మెంట్ నవ్విపోయడం, హీరో అప్పులుంటే ఒక పిల్లని సప్పు తీరిపోదాం, ఆ చెప్పే విధానం చాలా అందంగా చెప్పిండు వేణు. నీ మైండ్లో ఎంత అనుకోలే, జబర్దస్త్ కామెడీ చేస్తూ కూడా నీకెంత సక్సెస్ కష్టపడేవాడు సినిమా గురించి. దిల్రాజ్ థ్యాంక్స్, వేణు కూడా ఇంకెదుగుతావు నాకు తెలిసి. నాబాబు కొడుతుంది ఇట్లా తెలంగాణ యాసలో సినిమా తీ, ఎందుకంటే నాబాబు నీకు క్లోజ్ కాబట్టి వేణు ఎంకరేజ్ ఇట్లా చిన్న సినిమా ఎంకరేజ్ దిల్రాజు గారు, నాకు చాలా నచ్చింది. చిన్న సినిమాలు చూస్తూ కూడా జనాలు కూడా హ్యాపీ ఉంటారు, కోట్లు పెట్టేవాళ్ళు. కంగ్రాట్స్ వేణు, ఇంకా నా ఫీలింగ్ చెప్పాలనిపించింది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్మెంట్ దిల్రాజు కూడా కోరుతున్నాను, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్మెంట్ వస్తే ఇంకా 10 సినిమాలు వస్తే 10 మందికి అవకాశాలు దొరుకుతాయి. చిన్న సినిమాలతోనే 10 మందికి అవకాశాలు దొరుకుతాయి, లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళు అట్లే ఉండిపోతారు, చిన్న వాళ్ళు తొక్కేస్తారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ వేణు గారు, దిల్రాజు గారు థ్యాంక్స్, ఇలాంటి సినిమా మాకు అందించాను. ఓకే.